కామారెడ్డి జిల్లా బాన్సడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం సుహాస్రెడ్డి సినీ నటులతో స్టెప్పులు వేసి జనాన్ని కేరింతలు కొట్టించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించిందని స్పీకర్ పోచారం సుహాస్రెడ్డి అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. గిరిజనుల యొక్క భూమి తగాదాలను శాశ్వతంగా పరిష్కరించి వారి భూమిని వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీఓ రాజగౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పుట్టి 282 ఏళ్ళైంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది. 76 ఏళ్ళు నడుస్తున్నాయి, 74 ఏళ్ళు నడుస్తున్నాయి. ఈ 74 ఏళ్లలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా సేవలాల్ మహారాజ్ ఒక మహానుభావుడు, ఆయన జయంతి ఉత్సవాలు మనం అధికారికంగా జరుపుకోవాలని ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంటే 2015 నుంచి అధికారికంగా ఒక పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తరఫున కాదు జరుపుకునేది. అధికారికంగా అఫీషియల్ గా బాజాప్తా సేవలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపడతాం. అంటే హింసను ప్రోత్సహించే వ్యక్తి కాదు, శాంతిని, సామరస్యాన్ని కాపాడిన వ్యక్తి. మనం వాళ్ళ వారసులం. మంచిగా చేసేటువంటి వ్యక్తి అది ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా వారు దేవుళ్ళే. మా గిరిజన సోదరులు, నా కాన్ఫిడెన్స్ లో ఎవరైతే చాలా రోజుల నుంచి తరాల తరాలుగా భూమిని పంట వండిస్తున్నారో, కాస్ట్ చేస్తున్నారో, చాలా రోజుల నుంచి పంటలు వండించి కబ్జర్ ఉన్నారో, కొన్ని ఆడియోని కూర్చోబెట్టి, కలెక్టర్ని కూర్చోబెట్టి, ఫారెస్ట్ కూర్చోబెట్టి ఈ తగాద లేకుండా, ఫారెస్ట్ వాళ్ళతో కిరికిలు లేకుండా మన భూమి ఏది, వాళ్ళ భూమి ఏది ఒకసారి పంచాయతీ చంపేసి మీ భూములు మీకు పట్టా తెప్పించేటువంటి కార్యక్రమం నేను చేస్తాను, వాళ్ళని మొదలైన చెప్పేసి కూడా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాను. ఎవరైతే ఇల్లు లేకుండా గుడిసెలలో, కిరాయిళ్లలో జాగ లేకుండా బతుకుతున్నారో, జీవిస్తున్నారో వారందరికీ మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, ప్రభుత్వం సహకారంతో స్పెషల్ ఇళ్లను తీసుకొచ్చుకొని మా గిరిజన సోదరి మనకు బిడ్డలతో ఎవరైతే కష్టంతో ఇల్లు లేక జీవిస్తున్నారో వారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పేసి కూడా మా సోదరి మనకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. ప్రకటింపు చేయమని వారు అడుగుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదివరకు తీసుకెళ్లా, నేను శాసనసభ స్పీకర్ కాకుండా ముందే నేను తీసుకెళ్లాను వారికి కేబినెట్ లో. ఇట్లా ప్రకటించాలి సార్, ఎందుకంటే కోట్లాది మందికి ఆరాధ్య దైవుడు సేవలాల్ మహారాజ్ కాబట్టి వారి పుట్టిన దినానికి మనం సెలవు ప్రకటించాలంటే వారు నో అనలే, మౌనంగా ఉన్నాడు. ఏదో విధంగా మరొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి సేవలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి నా వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ